శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి ద్వితీయంలో గురుకేతువులు, అదేవిధంగా తృతీయంలో శని, అలాగే చూస్తే షష్ఠస్థానంలో కుజుడు, అలాగే అష్టంలో చూస్తే రాహు, అలాగే మనం చూస్తే భాగ్యంలో శుక్రుడు, లాజ్యంలో చూస్తే రవి, లాభంలో బుధుడు ఉన్నాడు. అద్భుతంగా ఉంది. కుటుంబంలో గురుడు కనబడడం వల్ల కుటుంబపరంగా ఎటువంటి నష్టాలు లేకుండా శుభమైన ఫలితాలు వస్తున్నాయి. కేతు తర్వాత 23వ లగ్నంలోకి వచ్చి ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి కేతు వల్ల కూడా లాభం జరుగుతుంది. అలాగే చూస్తే తృతీయంలో విక్రమస్థానంలో శని ఉన్నాడు కాబట్టి మూడో ఇంట్లో ఉండడం ఒక యోగం కాబట్టి శని వల్ల కూడా లాభమే జరుగుతుంది. ఆరో ఇంట్లో కుజుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. గట్టి ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. ప్రమోషన్స్ కోసం కానీ, ఇంక్రిమెంట్స్ కోసం కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో ఎగ్జామ్స్ కోసం రాయాలని ప్రయత్నం చేసినా అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్ అనేది ఈ 15 రోజులు ఒకేలా ఉంటే, ఎగ్జామ్స్ ఉంటే అందులో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే అష్టంలో ఉన్న రాహు సప్తమ భావంలో కూడా వస్తున్నాడు. సో ఆరోగ్య విషయంలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులను బయటపడిపోతారు. చక్కగా రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, వచ్చాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా చేయాలనుకున్న ఏ పనికైనా సక్సెస్ఫుల్ అనేది కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి స్త్రీ మూలక ధనలాభాలు కొన్ని కనబడే అవకాశం ఉంది. రాజ్యంలో రవి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసే ప్రయత్నంలో 100కి 100 సక్సెస్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రవి అక్కడ కుజుడు ఇద్దరు స్వక్షేత్రంలో బలంగా ఉన్నారు కాబట్టి వృశ్చిక రాశి వారికి అదొక అద్భుతమైన ఫలితం అని చెప్పడానికి అవకాశం ఉంది 15 రోజుల్లోని. అలాగే మనం చూస్తుంటే లాభంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఏ వ్యాపారస్తుడికైనా వ్యాపారంలో కొంత లాభాన్ని చూపించే అవకాశం బాగానే కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా మనం చెప్పుకుపోతుంటే వృశ్చిక రాశి వారికి కనబడిన అన్ని రాశుల కంటే ఇంకొంచెం అద్భుతమైన ఫలితం ఇస్తుంది కాబట్టి ఇక్కడ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళ ప్రయత్నం చేయగలిగితే అది కొంతవరకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంది. తర్వాత రాహు అష్టమ రాహు నుండి వాడు సప్తమలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని నిలదొక్కుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతున్నాం కాబట్టి రాహుకి సంబంధించిన దీపారాధన, రాహుకి సంబంధించిన మంత్రాన్ని కూడా కొంత సాధన చేసుకోగలిగితే ఈ ట్రాన్సిట్లో రాహు అన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు యోగంలో కూర్చోపెట్టడానికి అవకాశం ఉంది. ఇది ఇలాగ ఉంటుండగానే రవి మనకు మంచి సపోర్టింగ్గా ఉన్నాడు కాబట్టి, రవి రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రదేశంలోని కొత్త వెంచర్స్, కొత్త యాక్టివిటీస్, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అదో రకంగా మనకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకున్నా కూడా ప్రభుత్వం నుండి అగ్రిమెంట్స్ కానీ, ప్రభుత్వం నుండి సబ్ కాంట్రాక్ట్స్ కానీ, కాంట్రాక్ట్ వర్క్స్ కానీ, యాన్సరీ వర్క్స్ కానీ ఏవైతే మనం కావాలనుకుంటున్నాం అవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రయత్నం చేయగలిగితే రవి రాజ్యంలో ఉండడం వల్ల సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగానే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కూడా గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.